నా పేరు జై వెంకట స్వామి అండి. నేను గత 23 సంవత్సరాల నుంచి ఫిట్నెస్ ఇండస్ట్రీలో ఉన్నాను. నేను మెయిన్గా ఫిట్నెస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పేసి యంగ్స్టార్స్కి మనము ఏం గైడ్ చేయగలుగుతాము ట్రైనర్స్కి అనే విషయం మీద మనము చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నాయి. మొన్ననే మన ఫిలిం స్టార్ పునీత్ కుమార్ గారు ఎక్స్పైర్ అయ్యారు. అది కొన్ని ఫిట్నెస్ ఇండస్ట్రీ మీదకి వల్ల ఇట్లా జరుగుతున్నది అని చెప్పేసి చాలామంది అంటున్నారు. మెయిన్గా ఫిట్నెస్ ఇండస్ట్రీ హెల్త్ గురించే యూజ్ అవుతుంది. ఇట్లా ప్రమాదాలు జరగడానికి చాలా వరకు ఆస్కారమే ఉండదు. ఫిట్నెస్ అంటే మనకి హెల్త్ గురించి కాపాడుకోవడానికనే ఫిట్నెస్ ఉంటుంది. హీరోలు కాబట్టి వాళ్ళకి టైం ఉండకపోవచ్చు, వాళ్ళు షూటింగ్స్లలో బిజీ ఉండడం, అట్లాంటి విషయాలలో వాళ్ళు లేట్ నైట్ రావడము, వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వర్కౌట్స్ చేయడము అది చాలా మంచిదైతే కాదు. 100% ప్రతి వ్యక్తికి 7 to 8 hours మనకి స్లీపింగ్ ఉండాలి, రెస్ట్ అన్నది ఉండాలి. అప్పుడే మన బాడీ మంచిగా రెస్పాండ్ అవుతుంది. మెయిన్గా మన ఫిట్నెస్ ఇండస్ట్రీలో యంగ్స్టర్స్ ఐడియా ఉండదు చేయడానికి. సో కాబట్టి మన జిమ్ ఓనర్స్ అండ్ ట్రైనర్స్ కూడా కొద్దిగా అవి గమనించాలి. మనం కూడా గమనించి వాళ్ళకి మంచి గైడ్నెస్ ఇవ్వాలి. ప్రాక్టీస్లో మనకి వాళ్ళకి ఏమేం డైట్స్ ఇవ్వాలి మనము, వాళ్ళకి ఏమేం ప్రోటీన్స్ ఇవ్వాలి మనము, ఏ వెజిటేబుల్స్ తోటి అండ్ నైన్ వాయిస్ తోటి బాయిల్డ్ ఎగ్స్ తోటి ఎంతెంత ప్రోటీన్ అంతా వాళ్ళకి గైడ్ ఇవ్వాలా. నేను కూడా ముఖ్యంగా నేను యంగ్స్టార్కి చెప్పేది ఏంటంటే మంచి జిమ్లు చాయిస్ చేసుకోండి. ఆయన సర్టిఫైడ్ ట్రైనరా, మెడలిస్ట్ బాడీ బిల్డరా, ఆయన ఎక్స్పీరియన్స్ ఎంత ఉన్నదని కూడా చూసుకోవాలి. మీరు ఏదో జిమ్లో జాయిన్ అయిపోయినాము మన ఇష్టం వచ్చినట్టు చేయడము మంచిది కాదు. వర్కౌట్స్ అన్నది ఒక్కొక్కరికి బాడీకి ఒక విధానంగా ఉంటుంది. ఒక్కొక్కరి స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, ఒకసారి కొంతమందికి తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కటి ట్రైనర్స్ తోటి మంచి గైడ్నెస్ తీసుకొని వర్కౌట్స్ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక క్లయింట్ ఎంతసేపు వర్కౌట్ చేయవచ్చు, ఆయన ఎంత స్ట్రెంత్ లెవెల్ ఉన్నది. మెయిన్గా మనము యంగ్స్టార్స్ ఉండనివ్వండి, కొత్తగా జాయిన్ అయిన ఏ క్లయింట్స్ ఉండనివ్వండి, మనకు జిమ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి, ఎంతసేపు మనం వర్కౌట్ చేయాలా, ఎంతసేపు వార్మప్ చేయాలా, ఇవన్నీ మనం వాళ్ళకి సూచనలు ఇవ్వాలి. మెయిన్గా పునీత్ గారు చనిపోవడం కారణం ఆయన ఫిట్నెస్ లెవెల్ చూడండి, చాలా యంగ్గా ఆయన ఆ ఏజ్ కూడా 42 ఏజ్లు ఉన్నా కానీ ఎంత నీట్గా వర్కౌట్ చేస్తున్నారో ఆయన మనం గమనించాల్సింది ఏంటంటే ఆయన ఎన్ని ఇయర్స్ నుంచి ఫిట్నెస్ ఇండస్ట్రీలో ఉన్నారో ఆయన ఓన్గా జిమ్ పెట్టుకొని ఇంట్లోనే వర్కౌట్ చేయడము, ఆయనకు మంచి ఒక ట్రైనర్స్ ఉండడము, మంచి గైడ్నెస్ ఇవ్వడము మళ్ళీ కూడా అట్లాంటి విషయం జరగడం చాలా బాధాకరం. మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా మంచిగా రెస్ట్ ఉన్న తర్వాతనే మీరు వర్కౌట్ చేయాలి. మెయిన్గా ఈ ఫిట్నెస్ ఇండస్ట్రీ మనకి హెల్త్గానే ఉంటుంది. మీరు సాఫ్ట్వేర్ జాబ్లలో మీరు బిజీగా ఉండి మేము నైట్లో 2 to 3 hours మేము జాబ్ అయిపోయింది, మేము 5 to 5 o'clock వచ్చి మేము వర్కౌట్ చేస్తామంటే అలాంటిది చేద్దు సార్. మీరు కావాలంటే ఒక 7 to 8 hours రెస్ట్ తీసుకోండి. మళ్ళీ ఈవినింగ్ అవర్స్లో మనకి 1 to 1.5 hours మంచి ట్రైనర్, ఎంత మంచిగా మీరు వర్కౌట్ చేస్తారో అంత మంచిది. ఏదో వాళ్ళు వెయిట్స్ ఎక్కువ కొట్టేస్తున్నారు మనం చేయాలని ఏం లేదు సార్. చిన్న వెయిట్స్తో కూడా నీట్గా మజిల్స్ తయారు చేయొచ్చు. అది గమనించాలి మనము. మనం 1 by 1 స్టెప్ చేసుకుంటేనే ముందరికెళ్తాము. ప్రతి యంగ్స్టార్కి మీరు ఎటువంటి షార్ట్కట్స్ మీరు ప్లాన్ చేయొద్దు. మీరు ప్రతి ఒక్కటి మనం ఒక మెట్టు మెట్టు ఎక్కితేనే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాం ఎలా ఉంటుందో మీరు చేసేటప్పుడు కూడా చిన్నంగా మీరు నేర్చుకుంటేనే మంచిగా బాడీ అవుతుంది. చిన్న మజిల్తో చిన్న వెయిట్స్తో కూడా మంచి మజిల్ని బయటికి తీసుకురావచ్చు. డైట్ ప్లాన్ నీట్గా ఉండాలి. డైలీ మనం ఎంత ప్రోటీన్ తీసుకుంటున్నామో, మనం ఎంత వెజిటేబుల్ తీసుకుంటున్నామో, ఎన్ని బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటున్నామో, ఎంత చికెన్ తీసుకుంటున్నామో ప్రతి ఒక్కటి మనం గమనించి మంచిగా డైట్ తీసుకున్నట్టయితే మీరు అనుకున్న బాడీని అనుకున్న టార్గెట్ని ఈజీగా రీచ్ కావచ్చు. ఎటువంటి మిస్ యూస్గా వెళ్ళొద్దు. మీరు ప్రతి ఒక్కటి మీరు మంచి గైడ్నెస్లో ఉండాలి, మంచి ప్రోటీన్స్ తీసుకోవాలి. ఇవాళ హైదరాబాద్లో మంచి మంచి ట్రైనర్స్ ఉన్నారు, మంచి మంచి మెడలిస్ట్ బాడీ బిల్డర్లు ఉన్నారు హైదరాబాద్లో. ప్రతి జిమ్లలో మంచి మంచి ట్రైనర్స్ ఉన్నారు, వాళ్ళతో ఎవ్రీవన్ గైడ్ తీసుకొని మీరు చేయాలి.
ట్రైనర్స్ మీ ఎక్విప్మెంట్స్ని ఎక్కువగా లేటెస్ట్ మోడల్ చూడకండి. ఏ ఎక్విప్మెంట్స్ ఉన్నా చేపించే విధానం గురువు కరెక్ట్గా ఉంటే 100% మీరు ఎక్కడైనా తయారు కావచ్చు. మీ టార్గెట్స్, మీ లెవెల్స్, ఆ లెవెల్ పట్టిగా మీరు ప్రతి ఒక్కటి డైట్ ప్లాన్స్ అడగడము అట్లాంటివి చేసి మీరు కరెక్ట్గా డైట్ ప్లాన్ తీసుకొని వర్కౌట్ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మెయిన్గా మనకి బాడీకి రెస్ట్ అన్నది బాగా ఇంపార్టెంట్ సార్. మనకి ఎంత రెస్ట్ తీసుకుంటారో బాడీ అంత మంచిగా మనకి రెస్పాండ్ అవుతుంది. అదొకటి మనం గమనించాలి. ఇట్లా ఫిట్నెస్ వల్లనే సార్ ఇట్లా అయ్యారు అని చెప్పి అనడం చాలా తప్పు సార్. అది 100% ఫిట్నెస్ మనకి ఎప్పుడైనా కానీ మంచిగానే యూజ్ అవుతుంది. పెద్ద పెద్ద డాక్టర్స్ ఉండండి, మనకి మంచి ట్రైనర్స్ ఉండండి, ప్రతి ఒక్కరు చెప్పేది మంచిగా ఫిట్నెస్ అంటే ఒక్కొక్కటి వాళ్ళకి ఒక విధానంగా ఉంటుంది సార్. ఇప్పుడు ఒక వెయిట్స్ హెవీగా ఉన్న వాళ్ళకి ఎట్లాంటి వర్కౌట్ చేయించాలి. మనము ఇప్పుడు బిన్నర్స్ ఉన్నారండి, అతను వెయిట్ వచ్చేసి మనకి 55 weight ఉంటాడు, ఆయన వచ్చేసి మనకి హైట్ వచ్చేసి 55.8 ఉంటారు. ఆ వెయిట్కి తగ్గట్టి ఆయన బాడీ కరెక్ట్ కాదు అది. సో ఆయనకి ఏం వర్కౌట్ చేయించాలన్నది ప్రొఫెషనల్ ట్రైనర్స్ తోటే ఐడియా ఉంటుంది సార్. ప్రతి ఒక్కరికి నేను గమనించే చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు మంచి ట్రైనర్ తోటి జాయిన్ కావాలన్నది ఉంటుంది. వెయిట్ ఎక్కువ ఉన్నాలని వాళ్ళకి మనం ఫ్యాట్ లాస్ చేయాలి. మిస్యూజ్గా ఇవాళ రేపు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి చాలామంది మిస్యూజ్ బిహేవ్ చేస్తున్నారు. అలాంటివి చేయొచ్చు సార్. 100% వెయిట్ ఉన్న వాళ్ళకి రిపిటేషన్స్ వర్కౌట్స్ అని ఉంటాయి. అలాంటివి మనం గమనించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళు వెయిట్స్ ఎక్కువ కొడుతున్న వాళ్ళకి ఐడియా ఉండదు. వెయిట్స్ ఎక్కువ కొడుతున్నారు మేము కూడా కొడతాము. ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి రిపిటేషన్స్ వర్కౌట్స్ అనేది ఉంటుంది. ఫ్యాట్ లేని వాళ్ళకి వర్కౌట్స్ వేరే ఉంటుంది. మిడిల్ ఆర్డర్స్ ఒక ప్లాన్లో ఉన్న వాళ్ళకి వేరేగా ఉంటుంది. మనకి ఏజ్ పర్సన్స్ కూడా వాళ్ళకి ఫిట్నెస్ అన్నదే ఇంపార్టెంట్. మనకి వెయిట్స్ అన్నది కాదు, చిన్న చిన్న వర్కౌట్స్తో కూడా మంచిగా బాడీని బిల్డ్ చేయొచ్చు సార్. అదేగా లేడీస్ ఉండనివ్వండి, మంచిగా వర్కౌట్స్ వాళ్ళ స్ట్రెంత్ లెవెల్ బట్టి ఒక్కొక్కళ్ళ బాడీ మెచ్యూర్ అయిన బాడీ లెవెల్ బట్టి మనము వాళ్ళకి ప్లాన్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే సార్, మా కళ్ళ ముంగట ఉంటే, గురువు ముంగట ఉంటే గురువు లేని విద్య గుడ్డిదాంతో సమానం అని ఎట్లా అంటారో 100% గురువు ముంగట ఉంటేనే మీరు మంచిగా మీరు అనుకున్న టార్గెట్కి రీచ్ కావచ్చు సార్. ఒక్కొక్కళ్ళకి స్ట్రెంత్ లెవెల్ ఎక్కువ ఉంటుంది సార్. ఇప్పుడు మనము బిన్నర్స్ ఉంటారు, చాలా హై లెవెల్లో వాళ్ళకి చేసే విధానం ఉంటుంది. కొంతమంది మనకి 1 weekలో కూడా బాడీ రెస్పాండ్ కాదు, కొంతమందికి నెల అయినా కానీ రెస్పాండ్ కాదు సార్. కొంత బాడీస్ తగ్గట్టుగా మనం కూడా ట్రైనర్స్ ముంగట మీరు ఉంటారు కాబట్టి మేము గైడ్నెస్ చేయడానికి ఉంటుంది. మనం ఏదో పర్సనల్ ట్రైనింగ్ ఇచ్చేస్తున్నాము, మనం ఫోన్లలో ఆన్లైన్ చేయడము అట్లాంటిది లేదు సార్. 100% క్లయింట్ గురువు ముంగట ఉండి ట్రైనింగ్ చేస్తుంటేనే మనకన్నది ఒక ఐడియా వస్తుంది ఆయనకి ఎంత స్ట్రెంత్ లెవెల్ ఉందో. 1 hour చేయొచ్చా, 1.5 hour చేయొచ్చా. కొంతమంది 1 hourలోనే స్ట్రెయిన్ అయిపోతుంది బాడీ, కొంతమందికి 1.5 hour అయినా కానీ ఇంకా చేయాలని ఉంటుంది. కొద్దిగా బాడీ మెచ్యూర్ అయిన బాడీస్ అండ్ యంగ్స్టార్స్ అట్లాంటి బాడీస్ ఉంటాయి సార్, దాన్ని మనం గమనించి మేము వర్కౌట్ చేపిస్తుంటాం మన జిమ్లలో. మనకు మంచి జరగడానికే ఉంటుంది, చెడు జరగడానికి అయితే 100% ఉండదు. పునీత్ రాజ్ గారు చూద్దాం, మనకి బేబీ రిపోర్ట్స్ వచ్చేది ఉంది 100% ఫిట్నెస్ సంబంధించి మంచిదే జరుగుతుంది కానీ చెడు మాత్రం జరగదు. ఆయన అంతకుముందు బాడీ కండిషన్ ఎలా ఉందో తెలియదు. కొద్దిగా ఏజ్ పర్సన్ 40+ అంటే కూడా కొద్దిగా అంత స్ట్రెస్ అయ్యే వర్కౌట్ కూడా చేయడము కూడా పునీత్ రాజ్ గారు చాలా హై లెవెల్లో వర్కౌట్ చేస్తున్నారు. కాబట్టి మేబీ ఏదైనా రీజన్స్ ఉండొచ్చు సార్, ఆయన ఏమైనా ఇంతకుముందు ఏమైనా రీజన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఆయన అంతకుముందు డైట్ ఏం తీసుకున్నారు. ఇవాళ రేపు మొత్తం జంక్ ఫుడ్స్ అన్నీ ప్రతి దగ్గర ఉండిపోయింది సార్. ఇప్పుడు ఇవాళ రేపు ప్రతి ఒక్కరు ఇష్టం వచ్చినట్టు హోటళ్ళలో తినేయడము, జంక్ ఫుడ్స్ తినడము, మసాలా ఫుడ్స్ తినడము, మంచి ప్రోటీన్ దొరకకపోవడము, వెజిటేబుల్స్ ఇట్లాంటివి మంచి తీసుకుంటే మనకు మంచి ఉంటుంది సార్. ఎక్కువ మసాలాలు ఇలాంటివి తీసుకుంటే మనకి గ్యాస్ ట్రబుల్స్ లాంటివి ఇంకా చాలా రీజన్స్ అన్నది చాలా ఉంటాయి మనకి. అట్లాంటివి అన్నీ చేయకుండా మంచి డైట్ ప్లాన్ తీసుకొని యంగ్స్టార్స్కి ఇంకా మిడిల్ ఆర్డర్ అండ్ ఏజ్ పర్సన్స్ కూడా మంచి గైడ్నెన్స్ తీసుకొని చేయాలని ఉన్నది సార్. ప్రతి జిమ్లలో మనకి పల్స్ లెవెల్ చెక్ చేస్తారండి. మన పునీత్ రాజ్ గారు ఇండస్ట్రీలో చాలా మంచి పేరున్న వాళ్ళు, వాళ్ళకి 100% ట్రైనర్స్ ఉంటారు సార్. ప్రతి ఎవ్రీ టైం వాళ్ళకి బాడీ చెకప్స్ అవుతుంటాయి. వాళ్ళకి ఆ లెవెల్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఆ హీరోలే అది ప్రతి హీరోలకి మంచిగా డాక్టర్స్ అన్ని చెకప్స్లో ఉంటారు. మేబీ ఏ రీజన్తో వల్ల అలా అయిందో తెలియదు మని, కానీ 100% ఫిట్నెస్ వల్ల మాత్రం అట్లాంటి ప్రాబ్లమ్స్ 100% రాదు మనకి. అది మన ప్రతి ఒక్కరూ గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను సార్.
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి.